నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ఉద్యమం చేపట్టి 300 రోజులయ్యింది. రాజధానిగా అమరావతి ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సమర్థించారు. సాక్షాత్తు నరేంద్ర మోదీ శంకుస్థాపనకు పవిత్ర జలాలు పార్లమెంటరీ ఆవరణలో మట్టి తీసుకొచ్చి అమరావతి మరో ఢిల్లీ కావాలని ఆకాంక్షించారు. ఇప్పటికి ఆ రాజధాని మాత్రం తగదని 300 రోజులుగా రైతులు పిల్ల పాపలతో ఉద్యమం చేయవలసి రావడం బాధాకరమని సీఎం ప్రతిపక్ష నాయకుడు సమర్థించాక ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని మారుస్తామంటే వ్యవస్థలు ఏమైపోవాలి, నమ్మకం పోయే పరిస్థితి, ప్రజలు ఇక ఎవరిని నమ్మాలి, అమరావతి రాజధాని అని నమ్మి పెట్టుబడి పెట్టి యూనివర్సిటీలు కంపెనీలు వ్యాపారవేత్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థలు ఏమైపోవాలి. అజ్జి చెల్లిపోతాం సార్, మేమేం లేదు కార్యక్రమం. లేదు 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 సార్, మేము కూడా 10 మందే పోయగాలంటే అర్జిస్తాం, ఇబ్బంది లేదు. లేదు 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 సార్, మేము కూడా 20-30 మంది ఉన్నామంటే. లేదు 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 సార్, మేము అర్జీ చెల్లిపోతాం. లేదు లేదు, ఖచ్చితంగా మేము 10 మంది పోయి అర్జిస్తాం, లేదు నో ప్రాబ్లం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు ప్రభుత్వాన్ని నిరంకుశ వైఖరే, ప్రభుత్వాన్ని నిరంకుశ వైఖరే, ప్రభుత్వాన్ని నిరంకుశ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఇది మేము గవర్నమెంట్ పంపించాం. తప్పకుండా అమరావతి ఉండాలి, మీకు కూడా ఉద్యోగస్తులకు కూడా కన్వెంట్ బాగా ఉంటుంది అమరావతి అయితే అని మీ తరఫున కూడా మేము పోరాటం చేస్తున్నాం సార్. తప్పకుండా మీ వంతు సహకారం అందించాం సార్. ఉన్నటువంటి రైతులు 28,000 మంది రైతులు 35,000 ఎకరాల భూములు ఇచ్చారు. వాళ్ళ భూములు వాళ్ళ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు కాకుండా రాజధాని ప్రయోజనాల కోసం, రాజధానిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల మంది కోసం భూములు ఇస్తే వాళ్ళు నడి రోడ్డున పడేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 300 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నా కూడా ఆయన కనికరం లేదు. అందుకోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని ఉండాలి, అక్కడే ఉండాలి, కొనసాగించాలి. రైతుల ఆశలపై నీళ్లు చల్లకూడదు, రైతులకు అందగా మేము ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లో ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేశాం. ఈ రోజు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో కూడా ఆర్డీఓ ఆఫీస్ కు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో అన్ని తహసీల్దార్ ఆఫీసుల దగ్గర కూడా ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. అందుకోసం ప్రతి ఒక్కరు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మనసు మారి ఖచ్చితంగా రాజధాని అక్కడే కొనసాగించాలి, రైతులకు ఆశల మీద నీళ్లు చల్లకోకుండా రైతుల భవిష్యత్తు కోసం పాటుపడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళ పిల్లల అవసరాలకు కాకుండా రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ రోజు వాళ్ళు భూములు ఇచ్చారు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కోసం వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆశలకు అనుగుణంగా మనం అందరూ సంఘీభావం ప్రకటించి అమరావతిని అక్కడే కొనసాగించే విధంగా 3 రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి 300 రోజుల సందర్భంగా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంఘీభావం ప్రకటించాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జెండాతో, చంద్రబాబు నాయుడు గారి అజెండాతో అమరావతిని అక్కడే కొనసాగించే దానికోసం మా వంతు సహకారం పూర్తిగా రైతులకు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం.